టీఆర్ఎస్ అంటే టెంపరీ రాజకీయ సమితి అని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని, యూరియా దొరక్క రైతాంగ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. అప్పులు తెచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారంటూ విమర్శలు. ప్రాజెక్టులపై ప్రజలు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఇప్పుడు 4 నెలల్లో పాలపూరు ప్రాజెక్టు అంటూ మరో మోసానికి తెర లేపారంటూ భట్టి ఆరోపణలు చేశారు. విద్యుత్తులో సంబంధించినటువంటి జరుగుతున్న జరిగిన అవినీతి గురించి, ముఖ్యంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి ఈ రాష్ట్రానికి ఎంత భారం అవుతుందో ఆయన ఒక విషయం రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ బ్యాన్ చేసినటువంటి ఆ టర్బైన్స్ని తీసుకొచ్చి వాడాల్సిన అవసరం లేదు. దాన్ని నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి. ఆయన అడిగింది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. కానీ మధ్యలో ప్రభాకర్ రావు గారి కిందకి వస్తులో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ పవర్ చూస్తున్నటువంటి మంత్రో ముఖ్యమంత్రిలో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ఎంఓఎల్ చేసింది ఆయన, అధికారులు కాదు కదా పాలసీ డెసిషన్ తీసుకుంది. ప్రభాకర్ రావు గారు కాదు కదా పాలసీ డెసిషన్ తీసుకుంది. పాలసీ డెసిషన్ తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ హ్యాస్ టు ఆన్సర్ దాట్. ఆయన ఆన్సర్ చేయకుండా తగుదినమ్మా అని ఈయన మధ్యలో వచ్చి మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు ఆయన కూడా, మీకేం సంబంధం అసలు. నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ పోయినప్పుడు కూడా నేను చూశాను నిన్న పత్రికల్లో. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో పనిచేసేటువంటి అధికారి స్మితా సబర్వాల్ గారు, వారు వచ్చి వారానికి ఒకసారి రివ్యూ చేస్తారని చెప్పి, ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తాడు, ఇరిగేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.